ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే అన్ని జట్లు కూడా ఈసారి వరల్డ్ కప్ గెలవాలని లక్ష్యంతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ప్రతి మ్యాచ్ కూడా ఎంత హోరాహోరీగా జరుగుతుంది. ఈ ప్రపంచ కప్ లో ఎంతో మంది ఆటగాళ్లు అరుదైన రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. ఉత్కంఠభరితంగా సాగుతున్న ప్రతి మ్యాచ్ కూడా టీవీలకు అతుక్కుపోయి మరీ వీక్షిస్తున్నారు క్రికెట్ ప్రేక్షకులు. కాగా నిన్న భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరిగిందన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ పైనే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల దృష్టి మొత్తం ఉంది. ఇక అదే సమయంలో టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ కూడా ఎంతో హోరాహోరీగానే జరిగిందని చెప్పాలి. అయితే బంగ్లాదేశ్ జట్టులో కీలక ఆల్రౌండర్గా కొనసాగుతున్నారు షకీబుల్ హసన్. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో షకీబుల్ హసన్ కూడా ఒకరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వరల్డ్ కప్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు షకీబుల్ హసన్. ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు. టీ20 వరల్డ్ కప్లో భాగంగా నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన షకీబుల్ హసన్ 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారు. కీలక సమయంలో 2 వికెట్లు పడగొట్టాడు ఈ ఆటగాడు. అయితే ఈ 2 వికెట్లతో టీ20 ప్రపంచ కప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచారు షకీబుల్ హసన్. ఇప్పటి వరకు ఏకంగా 41 వికెట్లు పడగొట్టారు. కాగా షకీబుల్ హసన్ ఈ రికార్డు సాధించే ముందు వరకు ప్రపంచ కప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా పాకిస్తాన్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రీది పేరిట 39 వికెట్లతో ఈ రికార్డు ఉండేది. ఇక ఇప్పుడు షకీబుల్ హసన్ ఈ రికార్డును కొల్లగొట్టారు.